జై నమః నమ గురు అనుభవానంద ప్రభుస్వాములు వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీమద్భవద్వాసిష్టము శ్రీ శివరామ దీక్షియ పూర్వ భాగంలో శరీర రహిత ప్రకరణాన్ని నేటి నుండి ముచ్చటించుకుంటున్నాను శ్రీ గురుభ్యో నమ బృహద్వాసి స్తంభను శ్రీ శివరామ దీక్షీయము అచలబోధ సిద్ధాంతం ఈ అచలబోధ చుర్యాతీతంను ప్రతిపాదించే నిశ్శబ్ద మార్గము ఇది దేనిని ప్రతిపాదిస్తున్నది తుర్యాతీతమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో కేవలాత్మస్థితిని ప్రతిపాదించేటువంటి శబ్దరహితమైనటువంటి శబ్దాతీతమైన మార్గము అని తెలియజేస్తున్నారు పూర్వభాగం ఒకటి శరీర రహిత ప్రకరణ దీనిలో మొత్తం తొమ్మిది ప్రకరణాల్లో మొట్టమొదటిది శరీర రహిత ప్రకరణ ఇది అధ్యారోపాపవాదం ఈ ప్రకరణలో మనం తెలుసుకోబోయేటువంటిది గురువుగారు ఇక్కడ ఒక విషయాన్ని మీతో ముచ్చటించాలి అనుకుంటున్నాను శివరామ దీక్షితుల వారిచే సిద్ధాంతీకరించబడినటువంటిది బృహత్వాశిష్టం ఇది ఎవరైతే గురుముఖత విచారణ ద్వారా అంది పరిపూర్ణమును అపరోక్ష స్థితి కావించుకొని ఉన్నారు అలాంటి వారికి ఇది కరతలామలకం ఆ స్థితిలో ఉన్నవారికి మిగిలినటువంటి వారికి కాస్త త్వరగా అవగాహనకు రాకపోవచ్చు అయితే వినేటువంటి వారందరూ కూడా మహనీయులైనటువంటి అచల పరిపూర్ణ సాంప్రదాయకులైనటువంటి వారు ఇందులో ఎక్కడైనా నేను ఏదైనా చిన్నపాటి గురువాక్యమును తప్పినట్లయితే దయచేసి అది తెలియచేస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను గురువుగారు గారు గుర్తిరిగే శరీరం ఏమీ లేదు కోటి మాటలకు ఇదే జ్ఞాపకం ఇంతకంటే ఎక్కువ లేదు గనుక ఇది మరువవద్దు అంటున్నారు ఇది శివరామ దీక్షిత వాక్యం ఇది గుర్తెరిగేటువంటి మూలము లేనటువంటి శరీరం ఏమీ లేదు కోటి మాటలకు ఎప్పుడూ కూడా ఇదే జ్ఞాపకం ఇదే జ్ఞప్తిలో ఉండాలి ఇదే స్థితిలో ఉండాలి ఇంతకంటే ఎక్కువైనటువంటి మార్గం లేనే లేదు ఇంతకన్నా వాక్యం లేదు కాబట్టి దీన్ని మరవవద్దు అంటున్నారు తర్వాత కలలో శరీరం మేలుకుంటే ఏమీ లేదు అని నిశ్చయం ఉన్నట్లు ఉండవాలి ఇలాగైతేనే రహితం లేనట్లయితే రహితం కాదు ముమ్మాటికీ కాదు కలలో తోచిన శరీరం మేలుకుంటే ఏమీ లేనట్లుగా ఎలా దర్శించామో ఆ నిశ్చయం ఉండాలి పంచదశితో సారూప్యం చేసి దీనిని లేనిది అనేటువంటిది కోటి మార్లకు జ్ఞాపకం ఉండాలి మూలం లేని ఈ గుర్తెరిగే శరీరంతో ఏమి ఉన్నాదని ఆశపడ్డా భ్రాంతి రహితం కాదు ఈ గుర్తెరిగే శరీరంతో ఏది ఉన్నాదని ఆశపడితే భ్రాంతి రహితం ఎన్నటికీ కాదు ఏమీ లేని మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఉన్నాదని భ్రాంతి రజుసర్ప భ్రాంతి తాడులో పాము ఉండటం ఎంత వాస్తవమో ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం ఉన్నది అనటం కూడా అంతే వాస్తవం ఉత్త తాడు వలె పుట్టని చావనిది సకల దేశాల ఎందు సార్వకాల ఎందు సమస్తమైన వస్తువుల ఎందు చెలించక ఉండంగా పాము తోచినట్లు మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం తోచింది గాని కలలో వచ్చిన శరీరం ఉండి మేలుకుంటే ఏమీ లేదు అని నిశ్చయమైనట్లు గురువాక్యం ఇది ఉత్త తాడు ఎలాంటిదో అలాంటిది పరిపూర్ణం దానిలో లేకనే తోపింపబడినటువంటిదే ఈ మూలము లేని గుర్తురిగే శరీరం అయితే ఈ పుట్టని తామనది ఎక్కడ ఉన్నది అది లేని స్థలమే లేదు సర్వత్రా అదే ఉన్నది ఏ అది ఏమున్నది కాలాతీతమైనది అది అది చెలించుట లేదు అన్ని వస్తువులలోనూ ఉన్నది అన్ని వస్తువులు దానిలోనే ఉన్నవి అయితే ఈ మూలము నేను గుర్తిరిగే శరీరం ఎలా తోచింది ఆ రజ్జువు అనబడేటువంటి పరిపూర్ణములో పాము తోచినట్లుగా తోచింది అయితే కలలో వచ్చినటువంటి శరీరం ఉండి మేలుకుంటే అప్పటి వరకు ఎక్కడున్నది ఇది కలలో తోపింపబడుతూ ఉన్నది అది మేలుకుంటే ఏమన్నా ఉన్నదా ఏమీ లేదని నిశ్చయమైనట్టు ఇది గురువాక్యం మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని చెప్పంగానే అలాగే నిశ్చయం కావాలి కాకపో మరి ఒక మార్గం లేదు ఇక వేరే మార్గమే లేదు గురుదేవులు ఏమైతే బయలు సౌజ్ఞ చేసి దానిలో మూలము లేని గుర్తిరిగే సౌజ్ఞ ఏమీ లేదని చెప్పంగానే ఇక తడువు ఉండదు అక్కడ అలా నిశ్చయం కావాలి కాకపోతే ఇంక వేరే మార్గమే లేదు దీనికి ఏ మార్గము నమ్మినా రాజమార్గం కాదు మిగిలినటువంటి మార్గాలు ఏవి కూడా దీనిలా నేరు అయినటువంటి మార్గములు కావు దొంగ తోవలకు లెక్కలేదు ఎన్నో ఉన్నాయి ఒక్కటి కూడా గమ్యాన్ని చేర్చేటువంటి త్రోవ కాదు అన్ని అరణ్యంలో గమ్యం తెలియని త్రోవలే అన్నీ కూడా ఇటువంటి గురువాక్యం మూడు కాలాల ఎందు లేదు ఇది నమ్మక మరి ఒకటి నమ్మినా ఆశ మాత్రమే కానీ భ్రాంతి పోదు విస్తారం అవును భ్రాంతి పోదు సరిగదా ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది భ్రాంతి ఇంకా పోతూనే ఉంటుంది ఇది ఇలాంటి గురువాక్యం నిజ గురువాక్యం దీక్షిత సాంప్రదాయ వాక్యం మూడు కాలాల్లో లేదు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో లేదు ఇది దీన్ని నమ్మకం వేరే దానికైనా నమ్మినట్లయితే ఆశ ఇంకేమీ వాటి వల్ల వచ్చేటువంటిది వరకు ఏంటిది ఏది లేదు బుద్ధిమంతులు అయిన వారికే గాని మిగిలిన వారికి కాదు ఇది భ్రాంతి లేని విచారం దీనికి ఎవరు అర్హులు బుద్ధిమంతులైనటువంటి వారు ఏ బుద్ధిమంతులైనటువంటి వారు నిశ్చయం చేసుకునేటువంటి గురువాక్యాన్ని దర్శించేటువంటి బుద్ధిమంతులైనటువంటి వారు గురువు చెప్పిన ప్రకారం ఆచరించేటువంటి వారు బుద్ధిమంతులైనటువంటి వారు వారు ధీమతులు స్థిరమతులు మిగిలినటువంటి వారికి ఇది శక్యం కాదు అలవి కాదు గురుసేవ ఉన్న కొద్దీ రుచి గురుభక్తి విస్తారంగా ఉన్న కొద్దీ తనకు దృఢం గురువాక్యం విడవకూడదు ఇది ఎప్పుడు రుచిగా ఉంటుంది ఇది గురువాక్యం విన్నప్పుడల్లా రుచి పెరుగుతూనే ఉంటుంది అలా ఉంటుంది దీని రుచి అది ఆ రుచిని సవి చూసిన వారికి తెలుస్తుంది గురుభక్తి విస్తారంగా ఈ అనన్య భక్తి ఇక ఆ భక్తిలో ఎక్కడ కూడా లేచ మాత్రమైన సంశయరహితమైనటువంటి భక్తి గురువే సర్వమనేటువంటి భక్తి అప్పుడు తనకు దృఢమవుతూ ఉంటుంది ఏనాడు కూడా మూలము లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు ఈ ఉత్తబట్టపైలో తప్ప ఏమీ లేదు ఇది కళలో దోచిన రూపం ఎలాంటిదో అలాంటిది అనేటువంటి గురువాక్యాన్ని ఏ నాడు విడవకూడదు అయితే ఇది జ్ఞానకర్మాల వంటి కలత వాక్యం కాదు ఇది జ్ఞాన మార్గము కాదు కర్మ మార్గము కాదు అవన్నీ కలత వాక్యాలు జ్ఞానము నేను వేరు కాదు జ్ఞానము నేను ఒకటే జ్ఞానము ఎరుక అనేది ఒకటే కర్మను విడిచి జ్ఞానము లేదు జ్ఞానమును విడిచి కర్మ లేదు అవి ముడిపడి ఉన్నాయి ఆ హృదయ గ్రంథిని భేదించేటువంటి ఛేదించేటువంటి మార్గమే ఇది ఇంతకన్నా అధికమైనటువంటిది లేదు దీనిలోనే రెండవది శ్రీ రుక్మిణి కృష్ణ సంవాదాన్ని తెలియజేస్తూ ఉన్నారు శివరామ దీక్షితులు కృష్ణస్వామి యొక్క జాగ్రత్త ఇటువంటిది స్వామి కంటే ఎక్కువ అయింది శ్రీ రుక్మిణి అనే అమ్మవారు ఆమెదే జాగ్రత్త ఎక్కువ గట్టిది అంటే పైన తెలియజేసినటువంటిది ఏదైతే ఉన్నదో గురుసేవ ఉన్న కొద్దీ రుచించేటువంటి గురుభక్తి విస్తారంగా ఉన్న కొద్దీ దృఢపడేటువంటి జాగ్రత్త ఎలాంటిదో అలాంటి జాగ్రత్త కృష్ణస్వామిది సాంది యొక్క శిష్యునిది అలాంటిది స్వామి కంటే ఎక్కువైంది ఎవరు రుక్మిణి అమ్మవారు ఆమెది జాగ్రత్త జాగ్రత్త అంటే ఆమెదే జాగ్రత్త చాలా గట్టిది దేనిలో గురుభక్తిలో గురుసేవలో రుక్మిణి అడుగుతూ ఉన్నారు శ్రీకృష్ణ స్వామి సాందీపుని దగ్గరకి పోయి వచ్చిన తరువాత ఏమి విచారిస్తరి అని అడిగితే అమ్మవారు కృష్ణులు సాందీపుని దగ్గర శిష్యరికం ద్వాదశ వర్షములు చేసి ఆయన వద్ద పరిపూర్ణ బోధను గ్రహించి తిరిగి ఇంటికి వచ్చిన పిమ్మట ఏమి విచారించారు స్వామి గురుదేవుల వద్ద అని అడిగారు రుక్మిణి అమ్మవారు కృష్ణస్వామి చెప్పకుండా ఏం చెప్పలేదు మెదలకు ఉన్నాడు కదలకు ఉన్నాడు రుక్మిణి అమ్మవారు అప్పుడు సరే అని సమాధాన పడ్డది ఆమె మరలా ఏమీ మాట్లాడలేదు సరే అని సమాధానపడింది అప్పుడు కృష్ణస్వామి ఈమె నాకంటే గట్టిది అని నేను మరచిపోయాను అని ఆమెతో ఈ మహావాక్యమైన రహస్యం చెప్పినాడు మూలం లేని ఈ గుర్తురిగే శరీరం ఏమీ లేదు అని అన్నాడు ఆయన ఏమన్నారు నేను మరచిపోయాను అన్నాడు ఏం అన్నాడు అంటే ఈ నేను అనబడేటువంటి దానిని సాందీపుని వారికి దక్షిణగా ఇచ్చేశారు ఆయన అప్పుడు రుక్మిణి అమ్మవారు అడిగిన పిమ్మట ఆమె సమాధాన పడ్డ పిమ్మట ఈ మహావాక్యం ఏదైతే ఉన్నదో ఆ షోడసాక్షరి వాక్యాన్ని మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని అన్నాడు అప్పుడు రుక్మిణి అమ్మవారు అనంగానే కళలో శరీరం మేలుకుంటే ఏమైనా ఉన్నాదే అలాగే మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని అన్నది ఇక్కడ రుక్మిణి జాగ్రత్త అమ్మవారి జాగ్రత్త ఎలాంటిదంటే ఆయన ఎప్పుడైతే మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని అన్నాడు వెంటనే ఆమె కలలో శరీరం మేలుకుంటే ఏమైనా ఉన్నదా లేదు కదా అలాగే మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని అన్నది ఇది వాక్యం కలలో తోచిన రూపం ఎలాగో అలాగే మూలం లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అన్నది కృష్ణస్వామి అంటే రుక్మిణి గారు ఆ విధంగా అన్నప్పుడు శబాసు అని నవ్వి ఆమె ఎందు భక్తి కలవాడై ఉన్నాడు వెంటనే రుక్మిణిని శాసు అని అభినందించాడు ఎందుకని ఆమె జాగ్రత్త అలాంటిది ఆమె ఎందు భక్తి కలవాడై ఉన్నాడు ఇక్కడ భేదం ఉన్నదా స్త్రీ పురుష భేదం ఉన్నదా ఇక్కడ లేదు ఇరువురు ఒకటే ఇరువురు పూర్ణులే ఇరువురు పరిపూర్ణులే మిగిలినవారు స్త్రీలే కానీ రహితులు గారు అని శాంతి చేత ఉన్నాడు అది పరమశాంతి శాంతి కాని శాంతి అది మిగిలినవారు స్త్రీలే స్త్రీలే అంటే ఏంటి ఇక్కడ లింగ భేదంతో కాదు స్త్రీ అనగా సత్వ రజస్త గుణములతో కూడినటువంటిది స్త్రీ మిగిలినటువంటి వారంతా వాటితో ఉండబడేటువంటి గుణాసక్త పనులే వారు భ్రాంతి రహితులు ఎలా అవుతారు కారు తదుపరి తరువాయి భాగాన్ని రేపు ముచ్చుకుందాం జయగురుదేవ